హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ బాగానే ఉంది పాపం కొంతమంది కంటెస్టెంట్స్ నిద్రపోకుండా భయంకరంగా ఆడారు కానీ తర్వాత కూడా కొన్ని తప్పులు చేశారు అండ్ కొంతమంది కంటెస్టెంట్స్ నిద్రపోయినప్పటికీ లాస్ట్ చూసే పాయింట్స్ బీభత్సంగా ఉన్నాయి కొంతమంది కంటెస్టెంట్స్ అనవసరంగా గొడవలు వేసుకున్నారు కొంతమంది కంటెస్టెంట్స్ టెంపర్ లూజ్ అయిపోయారు ఇవన్నీ టాపిక్స్ కవర్ చేస్తాను అండ్ మోనాలు ఏడుపులేంటి ఇవంతా ఏంటి ఇదంతా మొత్తం ఏడుపులేనా మొత్తం చూద్దాం ఒకసారి అన్నిటికంటే ఫస్ట్ ఇది ఒక కొంచెం ఫన్నీగా అనిపించింది నాకు కథ వేరేగా ఉంటుంది నా పెట్టుకుంటే కథ వేరేగా ఉంటుంది అని సోహిల్ అన్నప్పుడు అమర్నాథ్ దగ్గరికి ఎందుకు కోపం వచ్చి ఉంటుంది తెలుసా కథ కథ అంటున్నాడు నేనేమో డైరెక్టర్ను కదా ఆ కథ చెప్తే బయటికి సినిమా తీసుకుంటాడు కదా కథ అంటాడు కానీ కథ ఏం అనేసి అందుకు ఫ్రస్ట్రేట్ అయ్యాడు ఏమో అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది అది కొంచెం ఫన్నీ అని ఫన్నీ ఉంటుందని చెప్పాను అంతే కథ కథ అంటుంటే సో ఈరోజు స్టార్టింగ్ స్టార్టింగే సోహిల్ వచ్చేసి హారికా దగ్గర కాయిన్స్ తీసుకున్నాడు రెండు ఆ తర్వాత ఇచ్చేశాడు ఎందుకంటే హారిక చూసేసరికి హారిక వీళ్ళిద్దరు ఆల్రెడీ క్లోజ్ అయ్యి కాబట్టి ఇచ్చేసాడో ఏ దొంగ అది ఇది అని క్లోజ్గా మాట్లాడుకుంటే ఇచ్చేసాడో అయిపోయింది ఆ తర్వాత దివి సాయి సాయి కాయిన్స్ కుమార్ సాయి కాయిన్స్ కుమార్ సాయికి ఇచ్చేసింది అది ఎందుకు ఇచ్చింది అనేది ఐడియా లేదు కానీ ఇచ్చేసింది కుమార్ సాయి పర్లేదు తీసుకోండి అది గేమ్లో దొంగతనం ఉంది కదా అన్నట్టు తీసుకోండి తీసుకోండి అని చెప్తే పర్లేదు అనేసి ఇచ్చేసింది ఆడ పెట్టేస్తున్నా తీసుకునే పని తీసుకోండి దొంగతనం చేసినట్టే తీసేసుకెళ్ళి మీ కాయిన్స్ మీరు అంటే అప్పుడు కుమార్ సాయి ఏమంటే మీరు ఓడిపోయినా గెలిచినట్టే అండి కాయిన్స్ ఇచ్చారు కాబట్టి అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ తగ్గాలి కదా ఎక్కడ తగ్గాలో అనే డైలాగ్ వస్తుడు ఆ రేజ్ డైలాడు మీరు ఓడిపోయినా గెలిచినట్టే నాకు కాయిన్స్ ఇచ్చేసారనేసి వెళ్ళిపోతాడు ఆ తర్వాత వచ్చేసి హారికాని చూస్తుంటే ఫుల్ కోపం వస్తుంది నాకేంటండి అభి దగ్గరికి వెళ్ళి హారిక నా స్టాప్ ఇంగ్లీషే మధ్యలో ఒక్కటాంటదే అది కాదనేదో ఇది కాదు చిన్న పాయింట్ వదిలేదు ఒక ఇంత చాటపారతం వేసుకుంటుంది ఇంగ్లీష్లో సో అంత ఫారినర్ మాట్లాడినట్టు ఆ దే ఆ ఛానల్లో మాత్రం ఆవిడ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో మాత్రం ఫుల్ తెలుగు మాట్లాడుతుంది తెలంగాణ లాంగ్వేజ్ ఇక్కడ చూస్తేనేమో అందరూ చూసే చోట ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు అక్కడ పాయింట్లు మాత్రం వ్యాలిడ్ పాయింట్లే రీచ్ చేసింది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ బాధ అయితే నిజం అక్కడ ఏంటంటే నీకు మూడు వారాల పరిచయం నేను స్వాతి దీక్షిత వచ్చేసి మూడు రోజుల పరిచయం ఈరోజు టాస్క్లో ఆవిడికి హెల్ప్ చేస్తున్నావు కానీ నాకు హెల్ప్ చేయలేదు ఆవిడికి కాయిన్స్ ఇచ్చేవా కానీ నాకు కాయిన్స్ ఇవ్వలేదు నేను బాధపడాల్సిన పాయింటే కాదా వై నాట్ మీ నాకు ఎందుకు అనే బాధ ఉందంటే అభి అంటాడు ఈ పాయింట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను నీతో నీ దగ్గర పాయింట్ ఉంది నువ్వు మాట్లాడుతున్నావు అర్థం చేసుకో అనేసి ట్రై చేస్తుంటే అబి అభి పాయింట్ ఆన్సర్ కరెక్ట్గా చెప్పలేకపోయాడు అని నాకు అనిపించింది హారిక పాయింట్ ఆఫ్ వ్యూలో హారికాది పెయిన్ అనేది కరెక్ట్ ఎందుకంటే బాగా క్లోజ్గా ఉన్నారు కాబట్టి నాకు చేయకుండా ఆవిడ చేయడం ఆవిడ ఎంత క్లోజు ఆవిడ ఒకవేళ క్లోజ్ అయ్యి ఉండంటే ఓకే కానీ త్రీ డేస్ పరిచయం కదా అని అడిగింది ఆ పాయింట్లో మళ్ళీ మళ్ళీ మాట్లాడుకున్న మధ్యలో నోయలు వచ్చి వాళ్ళు వింటా ఉన్నాడు మళ్ళీ పర్లేదని కనెక్ట్ అయ్యారు అది అది సింపుల్గా అయిపోయారు అంత పెద్ద గొడవ ఏం జరగలేదు అక్కడ ఆ తర్వాత వచ్చేసి అక్కడ అభి ఏమంటారంటే ఈ థాట్ నీకే వచ్చిందా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే ఏ లేదు నాకే వచ్చింది నాకే అనిపించింది నాకే బాధ అనిపించింది అందుకే వచ్చి అడుగుతున్నా అని చెప్పింది అందరూ ఆ టైంలో అందరూ ఇంత తల మూట్లు వేసి గుడ్లు కట్టుకున్నట్టు గుడ్లు కట్టుకుని అందరు తిరుతా ఉంటారు స్క్రీన్ మీద చూస్తే నవ్వు అందరూ మోట్లు కట్టుకోమని తిరుగుతుంటారు ఆ తర్వాత వచ్చేసి సోహెల్ దిల్సే ఆ జిమ్ ఐటమ్స్ కింద పెట్టి జిమ్ ఐటమ్స్ అన్ని పైన వేసి గందరగోళం చేసి అన్ని వాళ్ళ వస్తువులు దాపెట్టుకుంటారు వీళ్ళ ఇద్దరి గేమ్ నాకైతే ఈరోజు బీభత్సంగా నచ్చింది ఎఫర్ట్స్ అయితే ఖచ్చితంగా పెట్టారు నైట్ మొత్తం నిద్రపడకుండా ఆడిన ఏకైక కంటెస్టెంట్స్ వీళ్ళిద్దరే వీళ్ళిద్దరే ఇద్దరు కలిసి నైట్ అంతా నిద్రపోకుండా ఆడారు కానీ లాస్ట్లో ఆ టెంపర్ లూజ్ అయ్యి అనవసరంగా సర్వనాశనం చేసుకుంటారు మీరు ప్రతిసారి బాగా ఆడుతున్నారు ఈ టాస్కులకు వచ్చేసరికి పర్ఫామ్ చేస్తున్నారు ఈ రోజు టాస్క్లు అయితే ప్రత్యేకంగా భయంకరంగా పర్ఫామ్ చేశారు కానీ లాస్ట్లో అనవసరమైన టెంపర్ రూజ్ అవుతారు అది ఎక్కడ ఏంటని చెప్తాను ఆ తర్వాత వచ్చేసి రెండుకు కూడా రెండు అని చెప్తారు బిగ్ బాస్ టూ అని చెప్తారు టైం టూ అప్పుడు కూడా కాయిన్స్ వేశారు కాయిన్స్ వేస్తే అందరూ పోరాడుకొని తీసుకుంటామంటే లోపల మాత్రం అమ్మ రాజశేఖర్ అఖిల్ మాత్రం వేరే వాళ్ళ కాయిన్స్ దొంగతనం చేస్తూ ఉంటారు ఆ టైంలో అఖిల్ నాకు కూడా షేర్ అంటే షేర్ అంటే అడుగుతూ ఉంటారు అమ్మరాజేఖరు షేర్ ఇవ్వలేదు అనుకుంటాను ఆ తర్వాత వచ్చేసి నీ అఖిల్ వచ్చేసి నేను బయటికి వెళ్ళి అని తెచ్చుకుంటాను నా కాయిన్స్ ఎక్కడైతే వేస్తాను నాకు పోయి ఉంటే మదర్ రా నేను తీసుకుని సరికి మళ్ళీ అఖిల్ బయటికి వెళ్ళాడు ఆ తర్వాత వచ్చేసి అక్కడే దిల్సే ఆ స్విచ్ కాయిన్ వస్తుంది చూసిన స్విచ్ కాయన్ రాగానే తీసుకుని ఇదేందో నేను వదిలేస్తాడు కానీ దిల్సే చెప్పిన పాయింట్ అనేది నాకు నచ్చింది అక్కడ ఏంటంటే మన సోహెల్ సోహెల్ ఏమంటున్నాను అంటే రే యా ఏమి నా నువ్వు అది వదిలేసుకోను నాకు సరిపోయి సరిపోదరా అని మాట్లాడుతుంటే నేను దాన్ని మన మన దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేయాలేమో అని అనుకున్నాను స్విచ్ అంటే కాబట్టి మన దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ లూజ్ అవుతాయేమో అని అనిపించి తీసేస్తున్నాను గేమ్లో మాత్రం కామన్ సెన్స్ ఉండాలి మేబీ అదైనా అయి ఉండొచ్చు కదా అనుకుని వదిలేసాడు తప్పులేదు పాపం దాంట్లో మాత్రం తర్వాత తలకబట్టుకుంటుంటాడు అడు కూర్చొని బాగా నిలబడి పాపం అనిపిస్తుంది కామెడీ అనిపిస్తుంది ప్రతిసారి ఎఫర్ట్స్ అయితే పెడతాయో మేం పాపము లాస్ట్కి కామెడీ అయిపోతాడు ఈ టాస్క్లో గమనించండి ఆ తర్వాత సుజాతకి స్విచ్ కాయను దొరికింది కదా సుజాత స్విచ్ కాయన్ తీసుకుని ఉంటే రే అట్లా చూడబాకండి రా భయం వేస్తుంది మమ్మల్ని చూస్తుంటే అంటే ఎందుకంటే దాపెట్టుకుని అడిగి కొట్టేయడానికి అన్నట్టు లాస్ట్లో ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి కొన్ని పవర్స్ అనగానే ఎవరైనా కొట్టేసుకోవచ్చు అన్నట్టు చెప్తారు బిగ్ బాస్ రే అలా చూడబాకండి రా భయం వేస్తుంది అంటది సో చాలా అటెంప్ట్ చేసి చేస్తారు ఆ స్విచ్ కాయన్ కోసం కొట్టేయలేకపోతారు ఆ తర్వాత వచ్చేసి హారిక ఇది ఇది వదిలేసింది తర్వాత వచ్చేసి ఒక సెకండ్ దిల్సే స్విచ్ కాయిన్ కోసం అక్కడికి వెళ్తాడు మహబూబ్ దిల్సే వెళ్ళేసి ట్రై చేస్తాడు నా రెండు మూడు కాయిన్స్ దొరికితే తీసుకుని వెళ్ళిపోతాడు ఆ సుజాత చూస్తుంది ఆ తర్వాత వచ్చేసి హారిక దిల్సే కాయిన్స్ తీసుకుంటుంది మళ్ళీ ఇచ్చేస్తుంది ఎందుకంటే మన సోహెల్ చూసేసరికి మళ్ళీ ఇచ్చేస్తుంది ఆ అమ్మాయి కూడా ఆ తర్వాత వచ్చేసి గుడ్ తర్వాత సోహెల్ ఏమిటంటే మంచి దొంగ నువ్వు కూడా నాగే అనేస్తాడు అయిపోయింది ఆ తర్వాత ఈరోజు ఏంటంటే ఎక్కువ స్క్రీన్ స్పేసు మెహబూబ్కి సోహైల్కి ఇచ్చాడు బిగ్ బాస్ ఏమో మహబూబ్ సోహెల్ని నామినేషన్ నుంచి కాపాడాలని ఏమైనా బిగ్ బాస్ ఇండైరెక్ట్గా ఇండికేషన్స్ ఇచ్చినా నాకు అనిపించింది ఎందుకంటే బీభత్సమైన స్క్రీన్స్ పే టోటల్కి ఇచ్చేసాడు మొత్తం స్క్రీన్ మీద కనపడుతూనే ఉంటారు ఈరోజు వన్ అవర్ ఆ తర్వాత వచ్చేసి అవినాష్ కాయిన్స్ కాపాడిన హర్యానా ఏమైందంటే అవినాష్ కాయిన్స్ కోసం దిల్చే వెళ్తుంటే అర్యానా వద్దు వద్దు నేను లేపేస్తానన్నట్టు చెప్పేసి వాళ్ళిద్దరిని బయటికి తీసుకొస్తుంది కానీ ఆ తర్వాత మళ్ళీ పోయి ఆ అమ్మ రాజశేఖర్ కాయిన్స్ బీన్ బ్యాగ్లో ఉండే వచ్చి బీన్ బ్యాగ్ని తీసుకొని వచ్చి మొత్తం తీసేసుకుంటే వీళ్ళిద్దరూ పంచుకుంటారు సోహెల్ అండ్ దిల్సే ఆ బీన్ బ్యాగ్ని తీసేసి లోపలిని లోడ్కొని మరీ తీసేసుకుంటారు ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ సోహెల్ స్విచ్ కోసం మళ్ళీ వెళ్ళాడు ఇక్కడ మళ్ళీ వెళ్ళి మళ్ళీ ట్రై చేస్తే అక్కడ పాయింట్లు కరెక్ట్గా తెలుసా సార్ ఆవిడ సుజాత ఇలా చూస్తుంటదనమాట ఆ పక్కే ఆ పక్కకు చూస్తుంటే ఇటు చూడలేదు అనుకునే టైంలో బొమ్మలాగా నిలబడతారు సోహెల్ మళ్ళీ ఇటు చూస్తే నవతలు కొంచెం ఫన్నీ అనిపిస్తుంది తెక్కి తెక్కి అష్టాలు చేశారు ఈరోజు సోహెలు మెహబూబ్ దిల్సే కానీ లాస్ట్లో దీంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎఫర్ట్స్ లూజ్ అయిపోయారు ఎందుకంటే అనవసరమైన కోపం చూపించారు అక్కడ అదేంటి చెప్తాను తర్వాత బ్రాండ్లు మీద ఆ బ్రాండ్స్ మీద మీరు దుప్పట్లు గిప్పట్లు గందరగోళం చేసుకుని మర్యాదగా తీసేసుకోండి అనేసి బిగ్ బాస్ చెప్తారు దీనికంటే ముందు ఏం జరిగిందంటే సోహెల్ హరియానా లాస్ట్ వీళ్ళు ముగ్గురు కెలిసి అమ్మ నాశేఖరి అనుకుంటా మొత్తం కొట్టేస్తారు ఆ బెడ్ బెడ్ మొత్తం ఎత్తేసి కొట్టేస్తే వీళ్ళు అక్కడ తెలుసు గురచూసులు ఎంత మటర్ మటర్ చేసినప్పుడు కానీ మటర్లో కానీ డీల్ అనుకున్నాను ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ అనేసరికి లేదు లేదు అందరికీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండాల్సింది అని అరియాని అంటుంది లాస్ట్ కూడా ఉంది అందరికీ ఈక్వల్గా ఉండాలంటే లేదు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ అంటారు సోహల్ సో కుదరదని చేసి మొత్తం మొత్తం సమానంగా బజ్ చేసుకుంటారు ఆ తర్వాత ఇది చెప్పాను కదా బ్రాండ్ల మీదనేసి అందరూ వెళ్తారు ఆ హౌస్ మేట్స్ అందరు వెళ్ళేసి అదిసేయండి తీసేయండి అంటుంటే అక్కడ దిల్సే బిహేవియర్ బిహేవియర్ సోహెల్ బిహేవియర్ ఇంతకు ముందు ఆడిన ఆట దాంతో సగం స్పాయిల్ అనిపించింది నీట్గా రెస్పాండ్ అయ్యి ఉండి ఉంటే ఈ రోజు పాయింట్లో వందకు నూట యాభై బడి ఉండే వాళ్ళకి అంటే జనాల దగ్గర ఎందుకంటే భలే ఎఫర్ట్స్ పెట్టారు నైట్ అంతా నిద్రబాలేదు దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎఫర్ట్స్ని ఇక్కడ దీంతో క్యాన్సిల్ అయిపోయింది ఎందుకంటే రాగానే అక్కడ సాఫ్ట్ గా డీల్ చేసి ఉంటే అయిపోయింది ఏ రిక్వెస్ట్ చేసుకోవడం ఇంకోటే ఫిజికల్గా వెళ్ళేదాన్ని దెబ్బలు వెళ్తే నాకు సంబంధం లేదంటారు మహబూబ్ అది రౌడ్ ఈజన్ లెక్క అనిపిస్తుంది సో అక్కడ నాకు భయంకరంగా నచ్చింది వీళ్ళిద్దరు గేమ్ ఇక్కడ స్పాయిల్ చేసుకున్నారు సగం మళ్ళా సోహెల్ కూడా అంతే ఏ అది దీన్ని గలబా చేసి అనవసరమైన గలబా చేసినారని అనిపిస్తుంది దాన్ని సాఫ్ట్గా కూడా డీల్ చేయొచ్చు సాఫ్ట్ గా డీల్ చేయాలి ఈ అవకాశాన్ని అమ్మరాజశేఖర్ ఆల్రెడీ ఆయన ఆయన్స్ ఎత్తేసారు కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకోవడానికి రెచ్చిపోయారు అమ్మరాజశేఖర్ బేబస్తంగా అభిజిత్ కూడా మాట్లాడుతున్న టైంలో అభిజిత్కి వం వంత పాడుతూ ఈ రెచ్చిపోయాడు ఆ టైంను బాగా వాడుకోవాలని చూశాడు అభిజిత్ అయితే వీళ్ళు ఆల్రెడీ రెచ్చిపోతున్నారు కాబట్టి అభిజిత్ మైండ్ సెట్ని మైండ్ని వాడి వారితో సాఫ్ట్గా మాట్లాడుతూ వీళ్ళు ఆల్రెడీ రెచ్చిపోతున్నారు కాబట్టి ఇతనేమో సాఫ్ట్గానే మాట్లాడుతున్నాడు వాళ్ళు ఏమో విపరస్గా రెచ్చిపోయి ఏంది ఫిజికల్ అవుతున్నా అంటే ఏం బెదిరిస్తున్నామో అది ఇది అంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నాడు ఆ తర్వాత గంగవద్ది నాకు ఆ పాయింట్ నచ్చిందంటే ఆవిడికి నైంటీ పర్సెంట్ అర్థం కాదు అక్కడ ఏం జరుగుతున్నావు మధ్యలో వచ్చారు మధ్యలో వచ్చి అక్కడ ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తుంది సోయల్కి ఏమో సపోర్ట్ చేసింది అనుకుంటా ఆ పాయింట్ అర్థం కాలేదు ఆయన కూడా సపోర్ట్ చేస్తుంది ఆవిడ సైలెంట్గా ఉండుంటే బాగుంటుంది అని అనిపించింది నాకు సో అక్కడ టెంపర్ లూజ్ అవ్వడం నాకు కరెక్ట్గా అనిపించలేదు వీళ్ళంతా ఎఫర్ట్స్ పెట్టి ఆ తర్వాత మొదటి లెవెల్ ఫినిష్ అయింది మొదటి లెవెల్ ఫినిష్ అయిన తర్వాత ఎవరి దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయని చెప్పండి మొదటి లెవెలా సోహెల్లా ఇంకా మొదటి లెవెలా అంటాడు ఆ తర్వాత మొదటి లెవెల్ తర్వాత అందరూ కాయిన్స్ లెక్కేస్తే అప్పుడు మధ్యలో సోహిల్ ఏమంటారంటే ఇది రియలైజేషన్ అని అనిపించింది నాకు ఎలా అంటే ఏ హౌస్ మేట్స్ అందరికీ లాస్ట్ టైం మనకి అభి మీద ఎలా వచ్చిందో కోపము హౌస్ మేట్స్ అందరికీ మన మీద ఎలా వస్తుందా కోపం ఈసారి మనం అలా చేసామంటారు అంటే రిలీజ్ అయ్యాడేమో అనిపించింది ఎందుకంటే అభిని ఆ రోజు మనం ఇంత హైట్ చేసాం మనం చేసింది కూడా గేమే కదా ఆ రోజు అభి ఆడింది కూడా గేమే కదా అని రిలీజ్ అయ్యాడేమో అనిపించింది సోయల్ లాస్ట్కి లేట్ అయినా కూడా రిలీజ్ చేసిన మంచిదే అలా అనిపించింది అమ్మ రాష్ట్ర డబుల్ స్టాండర్డ్స్ అని ఎలా అనిపించింది అంటే ఈరోజు నిన్న వచ్చేసి అనుకుంటా ఎవరి హరియానాయ్ ఎత్తేసాడు ఎవరు ఆల్రెడీ విడితో క్లోజ్గా ఉంది ఇతనికే ఇస్తానని కాయిన్స్ అన్న అమ్మాయి దగ్గర ఎత్తేసి కూడా సైలెంట్గా ఉన్నాయన ఆయన ఇప్పుడు గేమ్ గేమ్లో రూల్స్ ప్రకారం కొట్టేయచ్చు ఇలాంటి కొట్టేసినా కూడా వెళ్ళే సీరియస్ అవుతున్నాడే అదే న్యాయం న్యాయం అంటారా ఇది అన్యాయం చేస్తున్నారు మీది మోసం అది అంటాడు అదంతా ఆయన అయితే చేయవచ్చు వీళ్ళు చేయకూడదు అది వరస్ట్ అనిపించింది నాకు ఆ తర్వాత కాయిన్స్ ఎవరి వరకు ఎవరి దగ్గర అంటే నాకు బాగా నచ్చింది ఎవరంటే అందరికంటే కూడా అవినాష్ త్రీ వన్ సిక్స్ జీరో నాకు స్క్రీన్ మీద కనిపించినట్టు వరకు పెద్దగా ఎవరి దగ్గర కొట్టేసినట్టు కనిపించలేదు ఆ తర్వాత వచ్చి అమ్మారాజశేఖర్ త్రీ ట్వంటీ స్వాతి నైన్టీన్ థర్టీ లాస్య ఫిఫ్టీన్ సిక్స్టీ అబీ సెవెంటీన్ సెవెంటీ నోహెల్ నైన్ హండ్రెడ్ ఆరికార్ ఫోర్టీన్ ఫిఫ్టీ సోహెల్ త్రీ సిక్స్ టూ జీరో దిల్సే ఫోర్ త్రీ సిక్స్ జీరో అఖిల్ టూ ఫైవ్ సెవెన్ అఖిల్ కూడా సూపర్ ఎందుకంటే కనిపించలేదు అసలు ఆడినట్టు కనిపించలేదు తీసేసుకున్నట్టు పెద్దగా అనిపించలేదు కానీ లాస్ట్కి మాత్రం కాయిన్స్ అయితే కొన్ని ఉన్నాయి హర్యానా ఎయిటీన్ టెన్ దివి వన్ టెన్ ఇక్కడ అవినాష్ పర్లేదు అనిపించింది ఎందుకంటే ఎక్కడ కొటేషన్ దాఖలాలు కనిపించలేదు కానీ ఎక్కువ పాయింట్స్ అయితే ఉన్నాయి దిల్సే సోహెల్ తర్వాత ఇక్కడ ఇంకొక కామెడీ ఏం జరిగిందంటే నాకు అనిపించింది సోహిల్ వచ్చేసి కత్తి తీసుకొని వెళ్ళి మరి కుమార్ సాయి ఇది కోస్తుంటే లేస్తాడు చూసా లేచి చిన్న స్మైల్ వేయడు చిన్న స్మైల్ ఇచ్చేసి ఇంకా ఇంక నిద్రబాడు జోలు వేసుకుని ఇంకా ఇంకా ఇంక తిరతానే ఉంటాడు ఇంకా అసలు పొడుకోడు ఆ రోజు ఆ తర్వాత సుజాత దగ్గర మూడు వందల నలభై ప్లస్ స్విచ్ కైన ఉంది నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఎయిట్ టైమ్స్ ఛాన్స్ ఉంటుందంట ఎయిట్ టైమ్స్లో ఒకటి అతుక్కునేది ఏదో ఉంది డిస్క్ లాంటిది ఆ జాకెట్లు వేసుకొని స్పెషల్ జాకెట్లు ఇసిరేసుకొని అవి ఎవరికైతే ఫస్ట్ బజర్ సెకండ్ బజర్ ఎయిట్ ఎయిట్ బజర్స్ ఉంటాయి ఆ బజర్లో ఆ టైంకి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ కాయిన్స్ హాఫ్ అవుతాయని చెప్పారు సో అది స్టార్ట్ చేసినప్పుడు దివ్య వచ్చేసి సోహెల్కే సోహెల్కే అతికిస్తుంటే ఏ నన్ను ఒక్కర్నే టార్గెట్ చేస్తున్నా నాకు ఇది నచ్చలేదు అంటారు చూసారా అది నాకు నచ్చలేదు అది టార్గెట్ ఏంటంటే గేమ్ అది ఆడాల నువ్వే టార్గెట్ చేసి ఆడేసి నువ్వే నీకెందుకు వేస్తారు ఆడ వాళ్ళ ఇష్టం అది టార్గెట్ అనేది ఎట్లా అని అది నాకు ఆ పాయింట్ ఎట్టనే ఆ పాయింట్ నేను ఒకటి రాశాను చూడండి అదే పాయింట్ ఏంటంటే టార్గెట్ చేశారన్న నాకు రాంగ్ అనిపించింది అది గేమ్ ఆడుతున్నారు కదా ఎవరైనా కూడా నన్ను టార్గెట్ చేసేది ఏముంది టార్గెట్ చేస్తే మంచిదే కదా టార్గెట్ చేసినా కూడా దాన్ని తప్పించుకొని వెళ్ళాలి కానీ అది గేమ్లో ఉన్నప్పుడు నువ్వు టార్గెట్ అయింది అక్కడ నాకే వేస్తున్నారంటే నీకు ఎందుకు వేసేది ఏముంది ఎవరికైనా వేస్తారు అది వాళ్ళ గేమ్ అది నువ్వు ఆపోజిట్గా వేస్తా వేయాలంతే నువ్వు ఆపోజిట్గా ఎఫర్ట్స్ పెట్టాలి అలాంటి ఎఫర్ట్స్ పెడుతూ చిన్న చిన్న మాటల వల్ల ఆ ఫ్రస్ట్రేట్ అవ్వడం వల్ల కొంచెం లూజ్ అవుతున్నాడేమో అనిపిస్తుంది లేకపోతే సోహెల్ ఈ రోజు పర్ఫార్మెన్స్కి హైలైట్ అవ్వాల్సిన బీభత్సమైన హైలైట్ ఈ కోపము అనవసరమైన టెంపర్ వల్ల లూజ్ అయిపోతున్నాడు కొన్ని ఎఫర్ట్స్ పెట్టినవి కూడా కొంత పర్సంటేజ్ తగ్గిపోతున్నాడు అనిపిస్తుంది సో ఈ ఎఫెక్ట్ ఏదో మహబూబ్ దిల్చేతో ఫ్రెండ్షిప్ కూడా దీన్ని ఎఫెక్ట్ ఏమో అనిపిస్తుంది ఆల్రెడీ సోహెల్కి యాంగర్ మేనేజ్మెంట్ ప్రాబ్లం అనుకుంటాను మళ్ళీ మనోడు దిల్చేతో కలిసి కలిసేసరికి ఇద్దరు యాంగర్ యాంగర్ యాంగరే ఫుల్ యాంగర్ యాంగర్ ఎంగస్ అలా అనిపించింది ఆ తర్వాత వచ్చేసి లాస్ట్ ఒక సెకండ్ వన్ సెకండ్ ఆ తర్వాత వచ్చేసి అవినాష్ స్లిప్ అయి పడిపోయాడు స్లిప్ అయి పడిపోయాడు బాగా పెయిన్ అనుకుంటాను వాళ్ళని ఆ రూమ్లోకి డాక్టర్ రూమ్లోకి తీసుకెళ్లరు దీనికి ముందు ఏం జరిగిందంటే ఆ హారిక లాస్ట్ బజ్రభూకి ముందు మోనాలు కొట్టేసింది మోనాలు పాయింట్స్ హాఫ్ అయిపోయాయి మోనాలు తెలిసి ఆ బాత్రూంలో ఎందుకు ఏడ్చిందో నాకైతే అర్థం కాలేదు బిగ్ బాస్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడు తెలుగులో మాట్లాడండి నో ఐ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఇంగ్లీష్లోనే మాట్లాడాలని చెప్పింది తర్వాత బాత్రూంలో పోయి ఆప పెట్టింది అది చాలా ఇరిటేట్ ఇరిటేటింగ్ అనిపించింది నాకు ఎందుకంటే ఏడ్చి ఏడ్చేది ఏందో నాకు అర్థం కాలేదు ప్రతి దానికి ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చింది అనుకుంటే ఈరోజు గేట్లు తెరిచేసింది ఆవిడ ఒక్కసారిగా డివేల్ మీద గడిపేది సో తర్వాత ఇంకా కొన్ని పాయింట్స్ మర్చిపోయి చేస్తాను అమ్మ రాజశేఖర్ పాయింట్ అయితే నేను ఇందాక చెప్పినట్టుగానే డబుల్ స్టాండర్డ్స్ అని అనిపించింది ఎత్తనాక వచ్చేసరికి అది అది మోసము దగ కుట్ర అనేసి ఆ వేరే వాళ్ళది అయితే ఆయన ఎత్తేవచ్చు అనేది మాత్రం రాంగు ఆ తర్వాత వచ్చేసి అమ్మ రాజశేఖర్ న్యాయం గురించి మాట్లాడడం ఫస్ట్ అంతే ఫ్రెండ్స్ ఈరోజు జరిగినంత వరకు టోటల్గా ఈ స్విచ్ కాయన్ విషయంలో పాపం బ్యాడ్ లక్ కనుక్కోవాలి అవినాష్ ఎక్కడ దొంగతనం చేసినట్టుగా కనిపించకపోయినా బాగా ఆడాడు ప్లస్ ఈరోజు మోనాల్ స్క్రీన్ స్పేస్ తక్కువ అఖిల్కి స్పీ స్క్రీన్ స్పేస్ తక్కువ అభి కూడా స్క్రీన్ స్పేస్ తక్కువ ఆ తర్వాత గంగవకి తక్కువే గంగవ ఎందుకంటే అసలు టాస్కే పర్ఫామ్ చేయలే అది అంత పెద్ద పెద్ద ఎంత ఆవిడ టాస్క్ పర్ఫామ్ చేయకపోవడం ఏంటో నేనేం టాస్క్ పెర్ఫామ్ చే అసలు నేను ఆనే ఆడలేదు బిగ్ బాస్ అంటది అయిపోయింది న్యూస్ ప్రకారం అయితే ఎవరికి కెప్టెన్సీ టాస్క్ మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే ఇది రైట్ రాంగో ఎగ్జాక్ట్గా తెలీదు రేపు కెప్టెన్సీ టాస్క్లో పార్టిసిపెంట్స్ ఎవరైతే సుజాత అమ్మ రాజశేఖర్ కుమార్ సాయి హారిక వీళ్ళ నలుగురు ఎలా డిసైడ్ అయ్యారనేది నాకు క్లారిటీ లేదు కానీ ఒత్తున్న న్యూస్ ప్రకారం వీళ్ళు నలుగురు రేపు కెప్టెన్సీ టాస్క్ టాక్స్ వచ్చాయి ఆ మెహబూబ్ దిల్సే సోహెల్ బాగా పర్ఫామ్ చేశారు ఆ టెంపర్ వల్ల కొంత లూజ్ అయ్యారనిపించింది ఇంతే పాయింట్స్ ఇంకంటే ఏం లేదు కుమార్ సాయి ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాయని కామెడీ కామెడీ అయిపోతున్నాడు లాస్ట్కి పెద్దగా ఎఫర్ట్స్ పెట్టి ప్లస్ నోయెల్ గివప్ ఇచ్చినట్టు అనిపించింది టాస్క్కి ఇంక మనకి సంబంధం లేదని నైట్ నిద్రపోతున్నాడు ఆ కాయిన్స్ పడుతున్నాడు నిద్రపోతున్నాయి ఉండు పట్టించుకోవట్లా దివి కూడా దివి కూడా ఇవ్వించినట్టు అనిపించింది టాస్క్ ఎందుకంటే ఆల్రెడీ నాకు కాయిన్స్ లేవు నూడపది కాయిన్స్ అని ఫిక్స్ అయినట్టుంది అసలు ట్రై కూడా చేయలేదు లాస్ట్ మూమెంట్లో అండ్ రేపు ఏం జరుగుద్ది అనేది ఆల్రెడీ చూసాం కదా స్విచ్ కాయిన్స్ ద్వారా నాకు తెలిసి మహబూబ్ దిల్సే దగ్గర నుంచో లేకపోతే సోహెల్ దగ్గర నుంచి తీసుకుంటుంది మే మోస్లీ దిల్సే దగ్గర నుంచి తీసుకుంటుంది ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి దిల్సే అందుకని కాంపిటీషన్లో లేడు లాస్ట్ కి నేను చెప్పినట్టుగా సుజాత అమ్మరాజేఖర్ కుమార్ సాయి హారిక కెప్టెన్సీ టాస్క్ లో పార్టిసిపేట్ చేస్తారని సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ